లేచిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చారే? మేము బతుకున్నాము చచ్చాము చూడడానికి వచ్చారా? నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? అందరిలోని మీ నాన్న తలెత్తుకోకుండా చేసావు, ఎందుకన్నా ఏం కావాలి? దానికోసమే నేను మళ్ళీ అంటున్నాగా, పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం, ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లే. వాట్ ఎవర్ నిన్న జరిగిన దాంట్లో అడ్వకేట్ ఎవరన్నా అని ఉంటే అక్కడ అది పాసింగ్ దీనిలాగా టెక్నికల్ సాంకేతిక పరమైన దీనివల్ల అని ఉన్నది ఉంటుంది తప్ప, దాని అది రాష్ట్ర ప్రభుత్వ వీలు కానీ ముఖ్యమంత్రి గారి వీలు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీలు కానీ కాదు. అది మీకు క్లియర్గా ఎక్కడెక్కడ ఎట్టడంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది, వస్తుంది కూడా. దాంట్లో ఏం మొహమాటాలు ఉండవు, దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ బేసికల్ మామూలు ఆలోచించినా ముందు నుంచి ఇది ఫైట్ చేసిన పార్టీగానే కాకుండా రాష్ట్రానికి బెనిఫిట్, రాష్ట్రం మళ్ళీ మనం కలిసే అవకాశం కనుక ఉంటుందంటే ఫస్ట్ వెల్కమ్ చేసేది ఆంధ్రప్రదేశ్ కాక ఎవరవుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఎవరవుతారు. అందులో ముందు నుంచి దీని తరపున పూర్తి నిలబడి పోరాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక ఎవరే ఏదవుతుంది. సో దానికి ఉన్న అవకాశాలని ఎగ్జాస్ట్ చేస్తాం. దాంట్లో నిన్న ఆయన దాంట్లో అది లేదు, అలాగే పిటిషన్ కూడా దాని మీద కాదు. రాష్ట్రానికి రావాల్సిన దాని మీద అయితే రాష్ట్రానికి రావాల్సిన గవర్నమెంట్గానే ఫైట్ చేస్తున్నాం కదా, కోర్టులో కేసులు ఉన్నాయి కదా, నడుస్తున్నాయి, సెంటర్ నుంచి ప్రజలు తీసుకురావాలని చూస్తున్నాను, అన్ని రకాలు చేస్తున్నాం. ఈ కేసు విభజనకు సంబంధించినంత వరకు చట్టం మీద వేసిన కేసు, ఆర్టికల్ 3 ప్రకారము జరగాల్సిన పద్ధతిలో జరగలేదను దాని అనేది ప్రస్తావన దాంట్లో ఉందని అంటున్నారు. పూర్తి ఇంకా పూర్తి చూడలేదు, కానీ 14లో వేసిన కేసు, 14లో వేసిన కేసు అసలు విభజన హామీలు ఎందుకు వస్తాయి దాంట్లో? తర్వాత అవునా, కానీ నిన్న క్వశ్చన్ వచ్చింది 14 కేసు గురించి అడిగినారు, దీని గురించి తీసుకోవాలా? దీని గురించి తీసుకుంటే ఆల్రెడీ మాకు ఈ కేసులే ఉన్నాయి, వీటిని దానికి ట్యాగ్ చేయాల్సి వస్తుంది, చేసేవాళ్ళు కూడా కదా. ఆయన అడిషనల్ అఫిడవిట్ ఏం వేశారో కానీ నిన్న ఆయన ప్రస్తావించిన అంశం, జడ్జిలు అడిగారన్న అంశము లేదా ఈ లాయర్ చెప్పాడన్న అంశము, ఇట్ పర్టైన్స్ టు 2014 కేసు విభజన చట్టము, దాని రాజ్యాంగపరమైన వ్యాలిడిటీ గురించి, జరిగిన అన్యాయం విభజన అన్యాయంగా విభజించారో, చట్టం కూడా అన్యాయంగా ఉందనేది బేసిక్ క్వశ్చన్ రైజ్ చేసిన దాని మీదనే ఈ ఇష్యూ వచ్చింది. అలా కాకుండా హామీల గురించి అయితే హామీల గురించి స్టేటే ఫైట్ చేస్తుంది, అండ్ ఖచ్చితంగా ఆయన ఫైట్ చేస్తే అది అడిషనల్ దీనిగానే ఉపయోగించుకుంటాం. అండ్ రెండవది దీనికే కాదు, ఆయన అన్నట్టు ఒకవేళ గతంలోకి తీసుకెళ్ళగలిగితే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి, లేదా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చి లేదు రెండు స్టేట్స్ కలిసి ఉండాలి, ఎందుకంటే చట్ట ప్రకారం జరగలేదు, మళ్ళీ మీరు ఇది మొదలుపెట్టి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కానీ మిగిలిన వాటిని కానీ అన్ని లెక్కలేక తీసుకొని చేయాలి, లేదా ఆర్టికల్ 3 ప్రకారం జరగాల్సిన పద్ధతిలో జరగలేదు మళ్ళీ కలవండి అంటే, అంతకంటే కావాల్సింది ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది వెల్కమ్ చేయడానికి, ఒకవేళ అందుకు అవకాశం ఉందంటే దానికోసం కూడా ఫైట్ చేస్తుంది అని అంటున్నాను నేను. ఇది నోషనల్, ఇదే ఆయన అన్నది. యాజ్ ఫార్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు వీఆర్ ఫైటింగ్, అండ్ ఒకవేళ అక్కడ ఈయన కేసు కూడా అందుకు ఉపయోగపడితే దాన్ని కూడా బేస్ చేసుకుని కూడా అక్కడ అదే బాధిస్తాం, సాధిస్తాం కూడా. ఆయన కోర్టా లేకుంటే ఇదా, అది ఏమన్నా అర్థం ఉందా? 24 గంటల వస్తే 48 గంటలు వెయిట్ చేయమని చెప్పి ఎవరు వస్తారో ఎవరు చేస్తారో, అంత తొక్కిసలాట ఎందుకు ఆయన అర్జెంటుగా ఏదో పోయేసి తను వాళ్ళ ఆయన ఎక్కడ జైల్లో కూర్చోవాలని ఆయన కానీ తొక్కిసలాట కూడా ఏం చేయలేదు. వచ్చే పద్ధతిలో వస్తాయి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ జరిగేవి జరుగుతాయి, ఆయన వాళ్ళకున్న అవకాశాలు ఉంటాయి. ప్రతిదానికి ఏమన్నా అయితే మీరు ప్రూవ్ చేయలేక మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదంటే రెండు కారణాలు ఉంటాయి, ఒకటి టైం పడుతుంది చేయడానికి ఆ సిస్టంలో, రెండోది మీకు లీగల్గానో మీకున్న వ్యవస్థలను మేనేజ్ చేసే దాంట్లో మీరు అడ్డగోలుగా ఎక్కడెక్కడో ఏదో చేసి దీన్ని అడ్డుకోవాలని చూడడం వల్ల ఒకసారి డిలే అవుతుంటుంది. బట్ అల్టిమేట్గా మీరు రాష్ట్రానికి నష్టం చేశారనడానికి కావాల్సిన ఆధారాలు, లేదా మీరు సైఫరింగ్ చేశారు అక్రమంగా డబ్బులు అనే ఆధారాలు కొన్నిట్లో క్లించింగ్ డివిడెన్స్తో ఉన్నాయి, ఇప్పుడే ఆయన అప్పుడే ఉన్నాయి. ఏది మన 2004 ముందు ఆయన చేసినవి ఎన్ని లేవు అవన్నీ. అండ్ రాజశేఖర రెడ్డి గారు వాటిలో ఆ రోజున నిజంగా విండిక్టివ్నెస్తో పోయినట్టు ఉంటుందనే మనం వదిలేశారు, కానీ ఆ రోజు క్లోజ్ చేస్తారు ఏదో స్టేడియంల కేసే ఉంది, అది ఒకటే పెద్ద కేసు, దాంట్లోనే అడ్డంగా బుక్ అయిపోయింది ఆయన. మోర్ ఓవర్ జనరస్గా ఉన్నట్టున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దానివల్ల బయటపడ్డాడు. అది వాళ్ళ నాయన అడిగితే ఆయన చంద్రబాబు గారు చెప్తాడు లోకేష్ గురించి. థ్యాంక్ యూ.